ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏపీ అప్పులు వడ్డీలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి గారి సమాధానం ప్రకారం చాలా క్లియర్ గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 442,000 కోట్ల రూపాయలు అప్పుంది. ఇదే కాకుండా ఇంకా కార్పొరేషన్ల ద్వారా ఇతరేతర పద్ధతుల ద్వారా చేసిన అప్పు కూడా 100,000 కోట్లనే ఉంది. ఆర్థికవేత్తలు ఏమంటే దాదాపు 10,00,000 కోట్ల రూపాయల అప్పులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం వాస్తవాలు చెప్పడం. పైగా ఇటీవలనే ఆర్థిక మంత్రి మన అప్పుల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 134,000 కోట్ల రూపాయలే మేము అప్పు చేసామని ఆయన ప్రజల్ని బుకాయిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రం గత 4 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులన్నీ, తర్వాత దేనికి ఖర్చు పెట్టారు, తర్వాత దాని రీపేమెంట్ పరిస్థితి ఏంటి, మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, ఈ అప్పులు ఏ రకంగా తీరుస్తారు, చేస్తున్న అప్పుల పరిస్థితి ఏమిటి, వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మీరు రాష్ట్రానికి ఉబాళా దించారు, అప్పుల పాలు చేశారు, అయినా సరే కనీసం 1వ తేదీ జీతాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా మీరు ఇచ్చే వారికి ఇవ్వలేని పరిస్థితులు పడిపోయారు, చివరికి ఉద్యోగస్తులు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారికే రిప్రజెంట్ చేస్తూ ఉన్నారంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తారు. ఏది ఏమైనా సరే రాష్ట్రం చేసిన అప్పులపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ తరఫున మరోమారు డిమాండ్ చేస్తారు. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.